Grama Water Sachivalaya Udyoga Niyamaka Parikshalu, Elanti Vivadalu Lekunda, Prashantanga Mugisayani, APCM Pradhana Salahadaru, Ajay Kallam Telipaaru. Aaru Rojula Patu Sagina E Parikshalaku, 89.83% Mandi Abhyarthulu, Hajarainatlu Vellatincharu. Elanti Vivadalaku Taavu Lekunda, Okkesari 134,000 Udyogalu Bharti Cheyadam, Record Ani Ayana Chepparu. Rajakeeya Jokyam Lekunte, Adhikarula Panitiru Adbhutanga Untundandaniki, Ee Udyoga Niyamaka Prakriyaye Nidarshanamannaru. ప్రభుత్వములో పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగాలు శాంక్షన్ చేయటం క్రియేట్ చేయటం ఇవన్నీ కూడా మన కొత్త ఉద్యోగాలు ఒక రికార్డు టైంలో ఇంత పెద్ద ఎత్తున చేయటం అనేది మనం అందరం ఫస్ట్ టైం చూసాం ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయటం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఉద్యోగాలు భర్తీ చేయటం జరగలేదు కనీసం సంవత్సరానికి 1000 ఖాళీలు కూడా నింపిన దాఖలాలు లేవు గత 20 సంవత్సరాలు చూస్తే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ స్వేచ్ఛ నాన్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కడ ఎవరు కూడా బ్యూరోక్రాట్స్ కూడా ఇంటర్ఫీరెన్స్ లేకపోతే ఎవరు ఒత్తిళ్ళు తీసుకురాకపోతే ఎంత చక్కగా పనిచేయగలరు అనే దానికి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణ అన్నమాట. వాళ్ళు కూడా అదే ఫాలో చేస్తారు. ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తాము, గ్రాడ్యుయేషన్ ఉంది అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇస్ ది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఆ స్టాండర్డ్ చూసుకొని then 25% of the questions in the paper will be very tough, 25% will be very easy, and 50% will be average. This is a historic event andi, endukante ippudu varaku ekkadaina ilanti jaragaledu. Ippudu mem result kuda declare enta toraga chestunnam ante meeru chusukuntaru. Ippudu more than half of the OMR sheets have been scanned already, so next 1 week 10 days lopala mem results kuda declare cheyabothunnam, and adi kuda with full transparency. ప్రతి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు మార్క్స్ ఎన్ని వచ్చాయి, వాళ్ళకి మెరిట్ లిస్ట్లో నంబర్ ఉందా లేదా, ర్యాంక్ ఏముంది, అది కూడా మరి ఫేర్గా వెబ్సైట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడానికి మాకు ఎందుకంటే చాలా దీంట్లో హార్డ్ వర్క్, చాలా సిస్టమేటిక్గా ప్లాన్డ్గా ఒక మెటికులస్గా రైట్ ఫ్రామ్ కింద లెవెల్ నుంచి పై వరకు చేయడం జరిగింది.